పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. మరేమాత పూజితామాసము 23వ దినము. దేవమాత తొలి క్రీస్తువులకు చేసిన సహాయమును గురించి. మొదటిది, దేవమాత కులి క్రీస్తువులకు ఆదరుగానున్నది. సకల ఆరాధన అర్హుడైన లోకరక్షకుడు ఈ లోకమును విడచి మోక్షమునకు వెంచేసినప్పుడు తాను స్థాపించిన తిరుసభకు ఆదరువుగాను, ఆలోచనకు గాను, సహాయముకు గాను తల్లి తల్లినియు లోకమంద నిలింప చిత్తగించెను. ఆ కాలపు విశ్వాసులు తమకు తటస్థించు సందేశములలో ఆమెను తమ ఏలినరాలునని తలంచి ఆమె యొద్దకు వచ్చి ఆలోచన సహాయములు నడుగుదురు. ఆమె వారుల సందేశములను తీర్చి ఊరట చెప్పి అజ్ఞానమును నెడబాపి బుద్ధి చెప్పి తన వలనైన ముట్టుకు సహాయము చేయిచుండెను. క్రీస్తువులారా, మనకు వచ్చు సందేశములనందు దృఢమైన నమ్మికతో దేవమాత యొద్దకు పరిగెత్తుకు వచ్చి ఆమె మనలందరినీ నడిపించినట్లు వేడుకొనొచ్చో, ఆమె మనకు కావలసిన జ్ఞాన ప్రకాశమును దేవుని ప్రసాదులను తప్పక అందచేయును. రెండవది, ఆమె యొక్క సుమాతృకగా నుండెను. మనోవినయము, దైవభక్తి, సోదరా ప్రేమ మొదలగు పుణ్యములన్నీయు మహాప్రకాశముతో దేవమాత యొడల వెలుగొంచుచుండును. ఆ పరమరాణి యొక్క నడవడికలు అన్ని ప్రాయముల వారికి అన్ని అంతస్తులోని క్రీస్తువులను సుమాతృకగా నుండెను. ఆ తొలి క్రీస్తువులు ఆమె యందు ఉండిన పుణ్యములను చూచి తమ వలనైన ముట్టుకు ఆమెను వెంబడింప ప్రయత్నించుచుండిరి. క్రీస్తువా, మనము కూడా దేవమాత యొక్క ఉత్తమ మాతృకను పుణ్యములను అనుసరించి ఆమెను వెంబడింప ప్రయాసపడుదుము. ఆమె యొక్క నడతను పరిశీలించు నెడల ప్రమాణికముతో సర్వేశ్వరుని సేవలు చేయుటకును, పరులకు సహాయము చేయును, విరక్తమునకు విరుద్ధమైన పాపములను విడిచిపెట్టుటకు పరిశుద్ధముగా నడువును, కావలసిన మార్గములను తెలుసుకొందుము. అన్నిటికంటే సర్వేశ్వరుని ప్రేమించి మన శరీరమునందరించి మనోవినయము, దైవభక్తి మొదలగు మన అప్పులను చెల్లించుటలో ప్రామాణికముగా గలవారము నుండుటకు కన్య మరియమ్మ యొక్క నడవడికను ధ్యానించి నేర్చుకుందుముగాక. మూడవది, ఆమె వారి శరణముగా నుండెను. దేవమాత తొలి క్రీస్తువులకు శరణముగా నుండెను. వారు తమ పడు సంకటములోను తిరుసభ తటస్థించెదడు. కష్టములోను అవసరములోను దేవమాత శరణము గోరి పరిగెత్తుకు వత్తురు. ఆమె తమ మీద మిక్కిలి ప్రియము గలదనియు ఎరిగి దృఢమైన నమ్మికతో ఆమెను శరణము వేడుతూ వత్తురు. క్రీస్తువులారా, మనము దేవమాత యొడల దృఢ నమ్మికమును నుంచుదుముగాక. మనకు తటస్థించు జ్ఞాన అవసరములోను, లైకికపు ఎకంటపులోను ఆ ప్రియ తల్లిని దర్శించి మనవి చేయుదము. ఆ తొలి క్రీస్తువులు చేసినట్లు మనమును భక్తితో మనవి చేయనట్లున ఆమె మన మనవులను నిశ్చయముగా ఆలకించును. మనము తగిన విధముగా వేడుకుందుము. ఏలైనా కొన్ని మారులు మనమడిగెడువు మనవులు పొందలేకపోవుచున్నామని వేరుగాదు. అద్భుతము, ఈ లోకంలో ఉన్నప్పుడు కన్య మరియమ్మ తొలి క్రీస్తువులకు సహాయపడినట్లే ఈ కాలంలో కూడా కష్టపడి వారులకు సహాయపడుటకు ఆమె సిద్ధముగా ఉన్నది. పూర్వము తిరుసభ అనుభవించిన కష్టములు అన్నిటిలో ముస్లింలతో పాటు పోరాటమే మిక్కిలి ఘోరమైనది. 16వ శతాబ్దంలో ముస్లింలు అత్యంత ప్రభావితులబడిరి. దాదాపు ఒక శతాబ్దంకు పైగా వారు క్రీస్తువులను అనేక కష్టము పాలు చేయిచుండిరి. వారికే జయము వెంట జయము గలుగుచుండెను. ముస్లింల దృష్టిలో క్రీస్తువులు పాపాత్ములమై ఉండిన కారణమున వారిని సర్వేశ్వరుడు అన్యుల చేత కొప్పగించి పడరాని అవమానములు పాలు చేసెను. అప్పటికైనా వారు మనసు త్రిప్పుకొని తమ విశ్వాసమును నిశ్చింప చేసుకుందరు. సర్వేశ్వరుని చిత్తము
సైప్రస్ ద్వీపము సుల్తానగు సతీం పట్టుకొని మికిలి గర్వించి క్రైస్తవ దేశములనన్నిటినీ జయింప నిశ్చయించుకొనెను. యుద్ధ సన్నద్ధులైన ఆ ముస్లిముల ఇటలీ దేశముతో యుద్ధము చేదలంచెదరి పెద్ద సైన్యములను ప్రోగు చేసుకొని బ్రహ్మాండమైన ఒక నివి కాదాలమును నిర్ణయించుకొని తమ ప్రయత్నమును సాగపదలంచరి. అప్పుడు ఐదవ భక్తి నాథుడనే పాపుగారు రోమాపూరినేలు చుండెను. క్రైస్తవ దేశములన్నీ శత్రువుల చేతిలో చిక్కు కష్టములు పాల్గొని మయునని వారు కడు భీతి చెందిరి. కానీ కన్యమరియమ్మ యందు వారికి అత్యంత నమ్మకముండెను. ఆమె సహాయ అనుగ్రహమును వేడుకొని క్రైస్తవ దేశాధిపతులను కొందరిని పిలిచి సైన్యములను కూర్చుకొని తమకందరికీ శత్రువులైన ముస్లిములను తరిమికొట్టమని అడిగెను. క్రైస్తవ దేశరాజు నౌకదళము అత్యంత స్వల్పమైనది. అంత స్వల్పదళముతో అపారమైన ముస్లిముల సైన్యములను జయించుట మనుష్యుల మాత్రులకు అసాధ్యమైనది. పరిశుద్ధ పాపుగారు ఈ విషయం ఎరిగి శత్రువులను ఎదుర్కొనుట అపాయకరమని చూచి క్రీస్తువులందరూ ఉపవాసమనుచుకొని కన్యమరియమ్మ గారిని శరణ వేడువలనని కట్టడి చేసిరి. ఐరోపా ఖండమంతయు మికిలి భీతి నుంది తమకు రాబో గొప్ప ముప్పుదపటకై అన్ని తావులయందు కన్యమరియమ్మ గారి ఉత్సవములు ఊరేగింపులు జరిపి ఆమెను కొనియాడుట మొదలెడిరి. జపం. పరిశుద్ధ మరియమ్మ, క్రీస్తుల యొక్క సహాయమా, నేను ఎన్నియో మార్లు పాపం చేసి పిశాచి దాసుడనై నిత్య నరకమునకు పాత్రుడనై తిని, మీరు నా శత్రువుల చేతిలో నుండి నన్ను కాపాడితిరి. అయినను పిశాచి నన్ను చెరుప ఎడతెగక ప్రయత్నించుట వలన మరలా దానికి దాసుడనైపోయినమోనని భయపడుచున్నాను. మీరు ఆదరులై ఉండినచో మీ సహాయం చేత నా శత్రువులను జయించుటకును సందేహము లేదు. పిశాచి నాకు రప్పించు తంత్ర శోధనలలోనూ విశేషముగా నా మరణ సమయమందును నేను మిమ్ము మరచిపోకుండా మీ శరణుమందు దృఢమైన నమ్మకముచ్చినట్టుగా నాకు సహాయము చేయ కరుణించండి. మరణ సమయమందు నేను జేసువు అను పరిశుద్ధ నామమును మరియా అను మధురమైన తిరునామమును భక్తితో ఉచ్చరించి మృతి పొంద భాగ్యమును నాకు అనుగ్రహించండి. ఆమేన్. దేవమాత శరణు గోరు జపము. మిక్కిలి నెనలుగల తల్లి, మీ శరణ కోరి పరిగెత్తవచ్చి మీ ఉపకార సహాయములను అడిగిన వారిలో ఒక్కరైనను మీ వలన చేయి విడువబడినట్లు ఎన్నడూ లోకములో వినినది లేదని తలంచండి. కన్యకలారాగ్ని, దయారసముగల తల్లి, ఇటువంటి నమ్మకము చేత ప్రేరేపింపబడి మీ పవిత్ర పాదములను సమీపించవచ్చుచున్నాను. నిట్టూపు విలిచి ప్రలాపించి ఏడ్చినైన పాపినైన నేను మీ దయాలమును కాచుకొని మీ సముఖములో నిలిచిచున్నాను. మనుషోతారమిత్ర సుత్రైన సర్వేశ్వరుని తల్లి, నా విజ్ఞానమును త్యజింపగా దయాపరులై విననౌదరించండి. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు, పిత, పుత్ర, పవిత్రాత్మదేవుడు మిమ్మును, మీ కుటుంబములను సదా ఆయురారోగ్యములతో శాంతి సమాధానముతో దీవించి కాచి కాపాడునుగాక. ఆమేన్.